రూపాయి పతనం. ఇటీవల రూపాయికి డాలర్కి మధ్య వ్యత్యాసం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో అటు ఎకనామిక్స్కి, ఇటు జనరల్ స్టడీస్కి, ఇటు కరెంట్ అఫైర్స్కి ఒక ముఖ్యమైన అంశంగా రూపాయి పతనం అనేది తెలుస్తుంది. 2018 ఆగస్టు నెల చివరి వారం నుంచి భారత్ కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే విపరీతంగా పడిపోతూ వస్తుంది. మొదట ఆగస్టు 2న ఒక డాలర్కు 68 రూపాయల నుంచి మొదలై సెప్టెంబర్ 13 నాటికి 72.70 రూపాయలకు పతనం అయిపోయింది. గత 1-2 రోజుల్లో పుంజుకున్న 74 రూపాయల వరకు పతనం అనేది జరిగింది. చివరికి సెప్టెంబర్ 20 నాటికి 71.9 రూపాయలకి పెరిగింది. అయినప్పటికీ ఇంకా 72 వద్ద మాత్రమే రూపాయి ఉంది. ప్రస్తుతం ఈ క్షీణత అమెరికా డాలర్ గిరాకీ పెరగడమే కారణం. 2017 సెప్టెంబర్తో పోలిస్తే మన కరెన్సీ 12% కంటే ఎక్కువగా క్షీణించింది. 2017 సెప్టెంబర్తో పోలిస్తే మన కరెన్సీ 12% కంటే ఎక్కువ క్షీణించింది. ఆసియాలో ఇతర వర్ధమాన దేశాల కన్నా మన కరెన్సీ ఇలా క్షీణించడం గమనార్హం. అయితే డాలర్తో పోలిస్తే పతనమైన కరెన్సీ అది ఒకటే కాదు. సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ అమెరికా, మెక్సికో, బ్రెజిల్, రష్యా, జపాన్, యూరప్ దేశాల కరెన్సీలు కూడా గత 3-4 ఏళ్లలో 7 నుంచి 50% క్షీణిస్తూ వచ్చాయి. భారత్ కరెన్సీ 12% క్షీణించింది. 2018లో ఇప్పటి వరకు రూపాయి డాలర్తో 13% క్షీణించిందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. డాలర్తో రూపాయి విలువ మరింతగా క్షీణించే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. రూపాయి పతనాన్ని ఆపేందుకు రిజర్వ్ బ్యాంకు కీలక రేట్లను పెంచడం సాంప్రదాయంగా పాటిస్తూ ఉన్న విధానం. ఆ దిశగా ఆర్బీఐ వెళ్లేలా ఈ పరిణామం ఒత్తిడి పెంచుతూ ఉంది. నిజానికి 2018 జూన్ నుంచి ఆర్బీఐ కీలక రేట్లు పెంచుతూ వస్తుంది, కానీ అప్పటి నుంచి రూపాయి విలువ కూడా క్షీణిస్తూ రావడం గమనించవచ్చు. ఆ దిద్దుబాటు చర్యలే వీటి ఏవి ఫలితాలను ఇవ్వటలేదు. డాలర్ బలపడటం రూపాయి పతనానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి కనుక ఈ క్షీణత ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా ఎస్బీఐ నివేదిక ఏమంటుందంటే, డాలర్ బలపడడానికి కారణం రూపాయి పతనం అంటూ చెప్తుంది. అంటే బాహ్య కారణాలు ఏవి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తులో కఠిన పరపతి విధానాన్ని అవలంబిస్తుందని అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు కూడా పెంచుతుందని భావిస్తున్నారు. అందువల్లే డాలర్ బలపడుతూ వస్తుంది. దానికి గిరాకీ పెరిగి రూపాయితో సహా అనేక దేశాల కరెన్సీలు క్షీణిస్తుపోతున్నాయి. అంటే ఫెడరల్ బ్యాంకు పరపతి విధానం అనేది కఠిన పరపతి విధానం అవలంబించడం, వడ్డీ రేటు పెంచడంతో డాలర్ బలపడిందనేది ఒక విశ్లేషణ. వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోయి డాలర్ రూపంలోకి వెళ్ళిపోతున్నాయి. తద్వారా రూపాయి వంటి కరెన్సీలు ఇంకా పతనమవుతున్నాయి. రూపాయి క్షీణత వల్ల నష్టాలు. రూపాయి విలువ తగ్గిపోవడం వల్ల మన దేశానికి పలు రకాలుగా నష్టాలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి. ప్రభుత్వ ఖజానా, విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. మొదటగా రూపాయి క్షీణత వల్ల దిగుమతులు భారమవుతాయి. దిగుమతి చేసుకున్న ముడి సరుకుల్లో తయారు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు సేవలు ప్రియమై వాటి దిగుమతి భారం ఇప్పటికే 10% పెరిగిందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో ఉపయోగించే చమురులు 70-80% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీని మీద కూడా భారం పెరుగుతుంది. అలాగే భారత్ బంగారం దిగుమతి మీద కూడా భారం పెరుగుతుంది. ఈ రెండింటి కారణంగా దేశ వాణిజ్యం లోటు ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ దిగుమతుల కోసం ఎక్కువ మొత్తంలో విదేశీ మారక నిల్వలు ఉపయోగించాల్సి రావడం వల్ల కరెంటు ఖాతా లోటు కూడా పెరుగుతుంది. వాణిజ్య లోటు పెరుగుతుంది, కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది. అదేవిధంగా విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. కంప్యూటర్, మొబైల్ ఫోన్లు తదితర దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. మన దేశం ముడి పామోలిన్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల రూపాయి క్షీణత వల్ల ఇలాంటి వంట నూనెల ధరలు కూడా పెరుగుతూ
ముడి చమురు దిగుమతి వ్యయం పెరగడం వల్ల చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరను ఇంకా పెంచుతాయి. ఈ ముడి చమురు వాడే సబ్బులు డిటర్జెంట్లు షాంపుల ధరలు కూడా పెరుగుతుంటాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా వ్యయాలు పెరిగి సరుకులు ధరలు పెరుగుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంటుంది, డిమాండ్ తగ్గుతుంది. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అధిక వడ్డీ రేట్ల వల్ల డిమాండ్ తగ్గడం వల్ల పరిశ్రమలపై ప్రభావం పడి ఉత్పత్తి తగ్గుతుంది. దేశం మొత్తం మీద అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. రూపాయి క్షీణత వల్ల దేశం మొత్తం మీద అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. వాహన రంగ కంపెనీలు ముడి ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేసుకుంటున్న వల్ల వాటి మీద కూడా రూపాయి క్షీణత ప్రభావం ఉంటుంది. వాటి దిగుమతి ధరలు పెరగడం వల్ల అవి తాము తయారు చేస్తున్న వాహనాల ధరలు పెంచుతాయి. విదేశీ మాతృ సంస్థలు గల కంపెనీలకు రాయల్టీ మొత్తాల భారం పడుతుంది. డాలర్ల రూపంలో రుణాలు తీసుకున్న కంపెనీలకు లాభాలు తగ్గుతాయి. విదేశీ విద్యా భారం పెరుగుతుంది. అమెరికాతో పాటు ఇతర విశ్వవిద్యాలయాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల ఖర్చులు పెరుగుతాయి. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఏడాదికి 30 నుంచి 40 వేల డాలర్ల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. రూపాయి మారకం విలువ 72కి చేరుకోవడం వల్ల మన కరెన్సీలో 3-4 లక్షల దాకా పెరుగుతుంది. దానితోపాటు విదేశీ ఖర్చు పర్యటన వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. విమాన టిక్కెట్లు, హోటళ్ళు మొదలైన వాటికి డాలర్లో చెల్లించాలి కాబట్టి డాలర్ల కొనుగోలు కోసం ఎక్కువ రూపాయలు చెల్లించవలసి వస్తుంది. రూపాయి క్షీణత వల్ల ఇప్పటికే లోహాలు, ప్లాస్టిక్ వస్తువులు, టీవీలు తదితర ధరలు పెరిగాయి. థామ్సన్ కొడాక్ టీవీలు ఉత్పత్తి సంస్థలు సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే టీవీ ధరలను 12% పెంచాయి. ఎల్జీ, హోయర్, గోద్రేజ్ అప్లయన్సెస్ వంటివి 5% వరకు పెంచాయి. దేశంలో అతిపెద్ద కార్ల సంస్థ మారుతి సుజుకి పలు రకాల మోడల్ ధరలను పెంచింది. కానీ ఈ ధరల పెంపు డిమాండ్ను దెబ్బతీస్తుందన్న ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. మూడీస్, డోమోరా వంటి అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్ సంస్థలు రూపాయి పతనం వల్ల భారత కంపెనీల రేటింగ్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నాయి. కానీ వాటిలో పలు సంస్థలు ఇలాంటి నష్టాల నుంచి రక్షణ కలిగి ఉన్నాయని కూడా మూడీస్ ఆర్థిక రేటింగ్ సంస్థ పేర్కొంది. కొన్ని నెలల క్రితం వరకు బారెల్ ముడి చమురు ధర $75 ఉండగా ఇప్పుడు అది $75 చేరుకుంది. ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించడం ఇందుకు ప్రధాన కారణం. మన దేశం ముడి చమురు దిగుమతిపై అత్యధికంగా ఆధారపడుతున్నందువల్ల రూపాయి క్షీణతకు ఈ ముడి చమురు ధర పెరిగిపోవడం వల్ల కూడా మరింత ఇబ్బంది అవుతుంది. ముడి చమురు ధర పెరిగిపోతుంది. ముడి చమురు ధరలు పెరిగిన కొద్దీ రూపాయి విలువ క్షీణించడం ఆనవాయితీ అవుతుంది. దానితోపాటు డాలర్ బలపడటం వల్ల దాని గిరాకీ పెరగటం వల్ల కూడా మరి ముడి చమురుకు ఎక్కువ డబ్బులు మనం ఇవ్వాల్సి వస్తుంది. రూపాయి క్షీణత మరి ముడి చమురు దిగుమతి యొక్క లక్ష్యాలపై ప్రభావం చూపిస్తుంది. షెల్ గ్యాస్ ఉత్పత్తి పెరిగినందున కొన్నేళ్ల క్రితం అమెరికా చమురు దిగుమతులు తగ్గించింది, కానీ ఈ మధ్య పెంచింది. అందువల్ల కూడా ముడి చమురు ధర పెరుగుతూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర 2019 జూన్ నాటికి $95 పెరగవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ విశ్లేషించింది. ఇరాన్పై అమెరికా ఆంక్షలే ఇందుకు కారణం. ఈ ధరల పెరుగుదల భారత్ కరెంటు ఖాతాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2018-19లో 2.8%, 2019-20లో 2.9% కరెంటు ఖాతా లోటు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రూపాయి క్షీణతకు ఈ అంచనా కూడా కారణమవుతుంది. 2018-19 మొదటి త్రైమాసికంలో భారత్ కరెంటు ఖాతా లోటు జీడిపిలో 2.4% అదలా ఉండగా ఇరాన్ నుంచి ముడి చమురు సరఫరా నిలిచిపోతే ఆ లోటును ఎలా భర్తీ చేయాలనే అంశంపై రష్యా, ఇతర ముడి చమురు ఉత్పత్తి దేశాలు అల్జీరియాలో సమావేశం జరిపాయి. మనం ఇతర దేశాల నుంచి దిగుమతులు ఎక్కువగా చేసుకుంటూ ఆ స్థాయిలో ఎగుమతులు చేయలేకపోతే వాణిజ్య లోటు కూడా పెరుగుతూ ఉంది. మరి ఆ అంతర్జాతీయ వర్తకం డాలర్లలో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి డాలర్లు కొని చెల్లించాలి. డాలర్ల మార్కం విలువ పెరిగిపోతే రూపాయలు ఎక్కువ అవసరమవుతాయి. దేశ జీడిపిలో 1.5-2% దాకా వాణిజ్య లోటు ఉన్నా భరించవచ్చు. ప్రవాస భారతీయులు పంపే డాలర్ల ద్వారా ఆ లోటును కూర్చుకోవచ్చు. 1.5-2% పెరిగితే అది సాధ్యం కాదు. కావున జీడిపిలో వాణిజ్య లోటు తక్కువగా ఉండాలి. అమెరికాలో
వడ్డీ రేట్లు పెరగడం, మళ్లీ పెరిగే సూచనలు ఉండటం వల్ల విదేశీ మదుపరులు పెట్టుబడులు తీసుకువెళ్ళిపోయి అమెరికాలో పెడుతూ ఉన్నారు. అందువల్ల కూడా రూపాయి ఇతర కరెన్సీలు డాలర్తో పోలిస్తే తగ్గిపోతూ ఉన్నాయి. వీటన్నిటికీ తోడు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కూడా మరి డాలర్ పెరగడానికి ఒక కారణం. ఈ కారణంగా పెట్టుబడులు ఉపసంహరణ జరుగుతూ ఉంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం వల్ల పెట్టుబడులు ఉపసంహరణ కూడా జరుగుతూ ఉంది విదేశీ పెట్టుబడులు పెరగడానికి. ఇటీవల కేంద్రం 5 సూత్రాల ప్రణాళిక ప్రకటించింది, కానీ ఇది రూపాయి బలపడడానికి సహాయ పడకపోవచ్చని మూడీస్ ఆర్థిక రేటింగ్ సంస్థ అంచనా వేస్తుంది. అయితే ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణము, కరెంట్ ఖాతా లోటు ఇవన్నీ సానుకూలంగానే ఉన్నందున రూపాయి బలహీనమైన తక్షణ ప్రతికూలతలు ఉండకపోవచ్చని మూడీ సంస్థ విశ్లేషించింది. రూపాయి క్షీణత వల్ల లాభపడే ఎగుమతులు ఒకటే, ఎందుకంటే ఎగుమతి చేసే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో లాభాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేందుకు ఉపకరిస్తుంది. ఫార్మా, ఔషధ కంపెనీలు దీనివల్ల ముఖ్యంగా లాభపడతాయి. ఎగుమతులు ఏవైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి, కానీ డాలర్ ఆధారంగా వ్యాపారం నిర్వహించే కంపెనీలే ఎక్కువ లాభం పొందుతాయి. ఎందుకంటే ఇతర దేశాలు కరెన్సీలు కూడా క్షీణిస్తున్నాయి. అయితే ఏ దేశాల్లో డాలర్ ఉందో అలా అట్ట దగ్గర వ్యాపారం చేసిన వాటికి మాత్రం లాభాలు వస్తాయి. డాలర్ కాకుండా ఇతర కరెన్సీతో చేసే వ్యాపారాలలో లాభాలు ఉండవు, ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చాలా దేశాల్లో కరెన్సీ విలువ క్షీణించడం జరిగింది. ఎగుమతులు పెంచుకోవడానికి రూపాయి క్షీణత ఉపయోగపడుతుంది ఒక విధంగా. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువుల ధరలు తగ్గుతాయి. చైనా ఇదే పని చేస్తుంది. అందువల్ల ఎగుమతిదారులకు పన్ను రాయితీలు ఇవ్వడం, ఎగుమతి రుణాలు ఎక్కువగా ఇవ్వడం వంటివి చేపట్టవచ్చు. ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో డాలర్ల విక్రయించడం, ప్రవాసీల నుంచి ఎక్కువ డాలర్లు ఆకర్షించడం, దేశీయంగా వడ్డీ రేట్లు పెంచడం వంటివి చేయవచ్చు. ఇప్పటికే వీటిలో కొన్నిటిని ఆర్బీఐ చేస్తుంది. బహిరంగ మార్కెట్లో డాలర్లు విక్రయించడం, ప్రవాసీల నుంచి ఎక్కువ డాలర్లు ఆకర్షించడం, దేశీయంగా వడ్డీ రేట్లు పెంచడం, ఇప్పటికే వీటిని ఆర్బీఐ చేస్తుంది. అందువల్ల విదేశీ మారక నిల్వలు తగ్గాయి. 2018 ఏప్రిల్లో ఇవి $426 బిలియన్ ఉండగా ఆగస్టు చివరి నాటికి 400 బిలియన్ తగ్గిపోయేవి. ఎందుకంటే డాలర్లు విక్రయించడం జరిగింది. విదేశీ ప్రమాణాలు పెట్టుబడులపై ప్రయాణాలు పెట్టుబడులపై ఆంక్షలు విధించవచ్చు. అయితే చమురు ధర ఇంకా పెరిగితే మాత్రం పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నివేదిక ప్రకారం ప్రపంచంలో 2014-2018 సంవత్సరాల మధ్య వాణిజ్యం 3% పెరిగింది. ఇదే దశలో మన వస్తు ఎగుమతుల వాణిజ్యం తగ్గింది. గత 5 ఏళ్లలో అంతర్జాతీయ వాణిజ్యం పెరిగి 2018 జూన్కు $1,661 చేరింది, కానీ మన వాటా అందులో తగ్గిపోయింది. వచ్చే 5 ఏళ్ల కాలంలో అమెరికా, యూరప్ దేశాలు దిగుమతులు తగ్గించుకొని ఉన్నాయి. అంటే మన వాణిజ్యం లోటు ఇంకా పెరుగుతుంది. 2005-2017 మధ్య మన GDPలో విదేశీ వాణిజ్యం వాటా 11.44% దిగజారిపోయింది. నోట్ల రద్దు, GST అమలు, బ్యాంకు కుంభకోణాలు, ఎగుమతులు తగ్గిపోవడం, ఇంధన ధనాలు పెరిగిపోవడం, ఇవన్నీ కలిసి ప్రజల కొనుగోలు శక్తిని, జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయని విమర్శకులు, మేధావులు అంటూ ఉన్నారు. ఏదేమైనా తాజాగా రూపాయి పతనం వల్ల ఇవి ఇంకా దిగజారుతాయని ఆర్థిక వేత్తలు ఆందోళన రేకెత్తిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యాపారాలు నిర్వహించి లాభాలు అర్జించే సంస్థలు అమెరికాలోనే ఎక్కువగా, కనుక అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్లలోనే లావాదేవీలు అత్యధికం జరుగుతాయి. అందుకే దాన్ని రిజర్వ్ కరెన్సీగా అంగీకరించడం ప్రపంచ దేశాలకు తప్పడం లేదు. ప్రపంచ వాణిజ్యంలో ప్రస్తుతం 70% డాలర్లోనే జరుగుతుంది. అందుకే డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలు క్షీణిస్తాయి. కేవలం జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా కరెన్సీలు మాత్రమే అమెరికా డాలర్ కన్నా ఎక్కువ కలిగి ఉన్నాయి. ఈ విధంగా మరి రూపాయి పతనం వల్ల ప్రభావాలని ఆర్థిక వేత్తలు తెలియజేశారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడాలని ప్రయత్నిస్తూ ధన్యవాదాలు. రూపాయి పతనం, ఇటీవల రూపాయికి డాలర్కి మధ్య వ్యత్యాసం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో అటు ఎకనామిక్స్కి, ఇటు జనరల్ స్టడీస్కి, ఇటు కరెంట్ అఫైర్స్కి ఒక ముఖ్యమైన అంశంగా
రూపాయి పతనం అనేది తెలుస్తుంది. 2018 ఆగస్టు నెల చివరి వారం నుంచి భారత్ కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే విపరీతంగా పడిపోతూ వస్తుంది. మొదట ఆగస్టు 2న 1 డాలర్ 68 రూపాయల నుంచి మొదలై సెప్టెంబర్ 13 నాటికి 72.70 రూపాయలకు పతనం అయిపోయింది. గత 1-2 రోజుల్లో పుంజుకున్న 74 రూపాయల వరకు పతనం అనేది జరిగింది. చివరికి సెప్టెంబర్ 20 నాటికి 71.9 రూపాయలకి పెరిగింది. అయినప్పటికీ ఇంకా 72 వద్ద మాత్రమే రూపాయి ఉంది. ప్రస్తుతం ఈ క్షీణత అమెరికా డాలర్ గిరాకీ పెరగడమే కారణం. 2017 సెప్టెంబర్తో పోలిస్తే మన కరెన్సీ 12% కంటే ఎక్కువగా క్షీణించింది. 2017 సెప్టెంబర్తో పోలిస్తే మన కరెన్సీ 12% కంటే ఎక్కువ క్షీణించింది. ఆసియాలో ఇతర వర్ధమాన దేశాల కన్నా మన కరెన్సీ ఇలా క్షీణించడం గమనార్హం. అయితే డాలర్తో పోలిస్తే పతనమైన కరెన్సీ అది ఒకటే కాదు. సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ అమెరికా, మెక్సికో, బ్రెజిల్, రష్యా, జపాన్, యూరప్ దేశాల కరెన్సీలు కూడా గత 3-4 ఏళ్లలో 7 నుంచి 50% క్షీణిస్తూ వచ్చాయి. భారత్ కరెన్సీ 12% క్షీణించింది. 2018లో ఇప్పటి వరకు రూపాయి డాలర్తో 13% క్షీణించిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. డాలర్తో రూపాయి విలువ మరింతగా క్షీణించే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. రూపాయి పతనాన్ని ఆపేందుకు రిజర్వ్ బ్యాంకు కీలక రేట్లను పెంచడం సాంప్రదాయంగా పాటిస్తూ ఉన్న విధానం. ఆ దిశగా ఆర్బీఐ వెళ్లేలా ఈ పరిణామం ఒత్తిడి పెంచుతూ ఉంది. నిజానికి 2018 జూన్ నుంచి ఆర్బీఐ కీలక రేట్లు పెంచుతూ వస్తుంది. కానీ అప్పటి